ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు కురిపించాలి అంటే అది ఒక్క విజయసాయి రెడ్డి గారికే సాధ్యమవుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆయన ఈ ట్విట్టర్లో ఒక్కొక్క బాణం సంధిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అది బాగా వైరల్ అవుతూ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నేతలను ఇరుకుని పెడుతుంది. ప్రధానంగా విజయసాయి రెడ్డి గారి టార్గెట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు. ఒకవేళ అవతల తెలుగుదేశం పార్టీలు ఎవరైనా కొంతమంది సీనియర్ నేతలు ఏమైనా ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తే ఒక్కొక్కసారి ఆయన ప్రతి విమర్శ చేయరు, కానీ సిచ్యువేషన్ను బట్టి అవతల వ్యక్తుల రియాక్షన్ను బట్టి ఆ సందర్భానుసారంగా ఒక ట్వీట్ అయితే వదులుతూ ఉంటారు. అలాగే తాజాగా ఒక ట్వీట్ వదిలారు. ప్రస్తుతం ఆ ట్వీట్ ఏంటి అంటే, చంద్రబాబు ఒక 18 అవినీతి కేసుల్లో ఉండి స్టేలు తెచ్చుకొని బయట తిరుగుతున్నారు, అసలైన అవినీతి పరుడు చంద్రబాబు, 40 ఏళ్ల రాజకీయం అని చెప్పుకుంటూ ఉంటారు, 40 ఏళ్ల రాజకీయంలో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా అనేది ఆయన ఆ ట్వీట్ సారాంశం. సార్ ఆ ట్వీట్ చూడొచ్చు. అయితే ఇది ఈ టైంలో ఎందుకు వచ్చింది అంటే, ప్రస్తుతం జగన్ గారి మీద సిబిఐ కోర్టు ఇచ్చిన ఒక పిటిషన్ని సిబిఐ కోర్టు కొట్టేయడం, ప్రతి శుక్రవారం ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాలి అనే దాని మీద తమ న్యాయవాది హాజరవుతాడు అనే వేసిన పిటిషన్ కొట్టేయడం, ఇకసారి ఇక ఆయన కోర్టుకి వెళ్లాల్సిందే తప్పదు అనే ఎప్పుడైతే బయటకు వచ్చిందో తీర్పు వచ్చిందో దాని మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువగా ప్రచారం చేయడం, దానికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం, ఇదంతా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అదే టైంలో ఎందుకంటే మీ నాయకుడేం సచ్చీలుడు కాదు అనే చెప్పే ప్రయత్నం ఒక్కటైతే, అధికారంలో ఉన్న అధికార పార్టీ ముఖ్యమంత్రి మీద అవహేళనగా వాళ్ళు కామెంట్లు చేయడం, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆయన వాళ్ళు విమర్శించడం, ఇదంతా అనమాట. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి న్యాయస్థానానికి ప్రతి శుక్రవారం వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి పరిపాలన ఆ రోజు స్తంభించిపోతుంది, ఇదంతా ఆలోచించుకోవాలి. ఓకే, అదే చెప్పే ప్రయత్నం చేసింది అధికార పార్టీ. అయితే దాన్ని విమర్శించే పనిలో కొన్ని మాటలు సంధించడం, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆడియో వీడియో సాక్షిగా వాళ్ళు దొరికిపోయారు, అయినా దాని మీద స్టే తెచ్చుకుని బయట తిరుగుతున్నారు అనే ఆయన ప్రధానంగా అంటే, ప్రజలు వద్దని చెప్పి తిరస్కరించిన అతి తక్కువ సీట్లు కట్టబెట్టినా సరే కనీసం డిపాజిట్లు కూడా అంటే ప్రతిపక్ష స్థానం కూడా త్వరలో కోల్పోతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా మారిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది, ఎంత జరుగుతున్నా సరే ఇంకా ఎందుకు అధికార పార్టీ మీద బురద జల్లుతారు అనేది విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి సంబంధించిన వెనక సారాంశం. అయితే కంటే కొన్ని పదాలు వాడారు ఆయన, అది ట్వీట్లో చూస్తే బెటర్, అది నేను ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు. ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటి అంటే, 40 ఏళ్ళుగా దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్ని, అందుకే 18 అవినీతి కేసులు ఉన్నాయి, 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు, స్టేలు తెచ్చుకొని ఇప్పుడు మేమే మచ్చలేని చంద్రులు అని చెప్పుకుంటున్నారు, వాస్తవానికి అవినీతి మచ్చలు చాలా ఉన్నాయి అనేది విజయసాయి రెడ్డి గారి ట్వీట్. మరి దీని మీద చంద్రబాబు గారు ఏమైనా స్పందిస్తారు లేదో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.